హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐఎమ్ నితిన్ ఛానల్. మనం ప్రస్తుతం ఉన్నటువంటిది వరంగల్ డిస్టిక్లోని వరంగల్ మెట్లబాయి. ఇక్కడ ఉన్నటువంటి మెట్లబాయి చరిత్ర విషయంకి వచ్చినట్టయితే, రుద్రమదేవి అంటే అందరికి పరిచయమే ఉంటుంది. అయితే రుద్రమదేవి తన తండ్రి అయినటువంటి గణపతి దేవుడు స్వయంగా కట్టించినటువంటి మెట్లబావే ఇది. దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడ ఉన్నటువంటి రుద్రమదేవి చాలా తన చిన్నతనంలో ఆడపిల్ల అని ప్రజలందరికీ తెలియకుండా మగపిల్లాడిగా పెంచి ఆమెకు రాజ్యాన్ని అప్పగించే సమయంలో ఆమె స్నానం చేసేటందుకు వచ్చేటందుకు ఒక బావి కావాలి. అది కూడా ఎవరికి తెలియకుండా ఒక రహస్యమైన ప్రదేశంలో కావాలన్నప్పుడు ఈ బావిని అయితే నిర్మించడం జరిగింది. ఈ బావిలో అసలు ఏమేమి ఉన్నాయని చూపిస్తా. అదేవిధంగా దీనికి మూడు ఫ్లోర్స్ ఉంటాయి. మనకు ఫస్ట్ ఫ్లోర్ ఒకటి అలో మనకు వెళ్ళే మాదిరిగా ఉంది. సెకండ్ ఫ్లోర్ మనం వచ్చే సమయానికి అయితే రెండో ఫ్లోర్లో మొత్తం కూడా వాటర్ అయితే నిండి ఉండేది. అయితే ఇది మొత్తం మూడు ఫ్లోర్లు కలిగినటువంటి ఓ మెట్ల బావి. అయితే ఇది రుద్రమ్మదేవికి తన తండ్రి రుద్రదేవునిగా ఉన్నప్పుడు కట్టించినటువంటి ఓ బావిగా చెప్పవచ్చు. దీనిలో అనేక రహస్యాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ మెట్లబావి అనేది దాదాపుగా 11 లేదా 12 శతాబ్దంలో చెందిందన్నట్టుగా కొంతమంది చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మనకైతే అక్కడ ఉన్నటువంటి సెకండ్ ఫ్లోర్ కూడా మనకు వెళ్ళేటందుకు అంత అనుకూలం. వాటర్ దగ్గరికి ఉంటాయి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి మెట్లబావి అనేది మనకు దాదాపుగా అప్పట్లో ఉన్నటువంటి రాణులు కావచ్చు, మిగతా వాళ్ళు యూజ్ చేసినట్టు చెప్తున్నారు. అదేవిధంగా మెయిన్లీ మనకు రుద్రమ్మదేవి రాణులలో మనకు కాకతీయుల గురించి తెలుసుకుందాం అనుకుంటే రుద్రమ్మదేవి మనకు అంత ముఖ్యం. ఆమె అప్పట్లో రహస్యంగా ఈ బావిని నిర్మించుకున్నట్టు చెప్తున్నారు. మొదటి ఫ్లోర్లో చూసుకున్నట్టయితే మనకు కొన్ని నాట్య భంగిమతోని కొన్ని శిల్పాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఇది ప్రతి ఫ్లోర్ కూడా చాలా శిల్పాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. మనకు ఓన్లీ మొదటి ఫ్లోర్ మాత్రమే ఇప్పుడు మనకు చూసేటందుకు చాలా అనువుగా ఉంది. రెండో ఫ్లోర్లో అంతగానం లేవు. అందువల్ల మీకు సాధ్యమైనంత వరకు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కటి చూపించేటందుకు సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తా. అదేవిధంగా ఈ మెట్లబావికి మరొక కథనం ఉండడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ మెట్లబావి నుంచి దాదాపుగా మనకు 1000 స్తంభాల గుడి వరకు స్వరంగ మార్గం ఉన్నట్టు కొన్ని కథనాలు అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి మొదటి ఫ్లోర్లో ఒకవైపు అయితే మనకు ఒక స్పేస్ అయితే కనిపిస్తుంది. అది దుస్తులను పెట్టుకునేటందుకు కావచ్చు. అదేవిధంగా మనకు ఇక్కడ నుంచి చూసినట్టయితే మెట్లబావి యొక్క రూపురేఖలు అనేటివి క్లియర్ కట్గా కనిపిస్తాయి. అదేవిధంగా ఈ బావిలో మరొక టెక్నాలజీ విషయం ఏమిటంటారా, ఇక్కడ ఉన్నటువంటి ఈ బావి పైభాగం నుంచి చూసినట్టయితే మనకు పైభాగం నుంచి అయితే ఎవరైతే చూస్తారో వారి నీడ అనేది నేరుగా అక్కడ ఉన్నటువంటి వాటర్లో ప్రతిబింబంగా పడుతుంది. అయితే కింద ఎవరన్నా ఉన్నట్టయితే వారు దాన్ని చూసి ముందుగానే జాగ్రత్త పడతారు. ఇలాంటి టెక్నాలజీ కలిగినటువంటి ఒక గొప్ప బావిగా చెప్పవచ్చు. ఇది రాణి రుద్రమ్మదేవి సేఫ్టీ గురించి వారి తండ్రైన గణపతి దేవుడు కట్టించి ఉండవచ్చు అదే ఉద్దేశంతో. ఎందుకంటే రాణి రుద్రమ్మదేవి ఒక పురుషునిలా కొన్ని రోజుల వరకు తన జీవనాన్ని గడిపింది కాబట్టి తన స్త్రీ అని ఎవరికి తెలియకుండా ఇలాంటి జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది. ఇక్కడ చూసినట్టయితే మనము ఇక్కడ సెకండ్ ఫ్లోర్ అనేది పూర్తిగా వాటర్తో నిండి ఉన్నది. అయితే మనకు దాదాపుగా 3 ఫ్లోర్ ఉన్నాయన్నాం కదా, ఇంకో ఫ్లోర్ అనేది పూర్తిగా నీటిలోనే మునిగడం జరిగింది. 2 ఫ్లోర్లు దాదాపుగా నీటిలోనే మునిగాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి వాటర్ అని చాలా వరకు ఇన్కమ్ అని చెప్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు. అదేవిధంగా ఇక్కడ నుంచి మనము వాటర్ ప్రతిబింబం అనేది మీదకి ఎవరైనా చూసినట్టయితే కింద ప్రతిబింబంగా కనిపిస్తుంది. నేను చెప్పడం కాదు కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యూ అనేది అదిరిపోతుంది ఒకసారి మొత్తం చూసేయండి.
ఈ వరంగల్లో ఉన్నటువంటి ఈ మెట్లబావిని తీయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మన సబ్స్క్రైబర్స్, మన ఫాలోవర్. అయితే అతను చెప్పిన లొకేషన్ ఇది. అదేవిధంగా కొత్త దృష్టితో సబ్స్క్రైబ్ చేసుకోండి జరా. అదేవిధంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.